ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పార్టీకి పిలిచిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది నువ్వు చూపించడం కాదు, పార్టీకి నువ్వు పిలవక ముందు ఏం జరిగిందో మేము చూపిస్తాం. సరే చూద్దాం అయితే. ఏదేమేనా ముందు టైం కాబట్టి చెప్తున్నా, నాకు బాబా మాస్టర్ అంటే చాలా ఇష్టం అన్న. ఎందుకురా? ఎందుకంటే మనం బ్యాడ్ అయ్యేలోపు ఇదిగో ఇలా మధ్యలో వచ్చి బ్యాడ్ అవుతుంటాడు. నాకు అమ్మ రాజశేఖర్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఎత్తనంతో అతను బ్యాడ్ అయిపోతున్నాడు అందుకని. నీకు విజయం తెలుసా? అమ్మ రాజశేఖర్ గారు రష్మిని పెట్టి మళ్ళీ రణం తీస్తున్నారట. రష్మితో తీస్తే రణం అవ్వదు, దారుణం అవుతుంది. అరే చెప్పడం మర్చిపోయాను. ఏంటది రష్మి పెళ్లికి చాలా మంది అమ్మాయిలు వస్తారు కదా. అమ్మా నాకు అందులో ఇద్దరు ముగ్గురు. ఎవరా? ఇద్దరు నేను మొత్తం నువ్వే తీసుకో. ఏరా మొత్తం నాకు ఇచ్చేస్తున్నా? రష్మి పెళ్లికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదా. కనీసం ఇద్దరు ముగ్గురు బాగుంటారట్రా. అయినా వాళ్ళు వరిస్తా వాళ్ళు భాష రాదు. వినాలంటే ఒడిసే కానీ తినాలంటే మనకు భాషతో సంబంధం ఉంది. అక్కడ కూర్చొని అసలు రష్మి పెళ్లికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి? ఇంతకు ఎవరు వస్తున్నారా? ఏమన్నా ఇప్పుడు ఫస్ట్ చంద్రన్న వస్తున్నాడు అంట. చంద్రన్న ఏదేమైనా సైలెంట్ గా ఉంటాడు గానీ అమ్మాయిలు పడేస్తాడన్న. ఏదో చెట్కా ఉంది. చెట్కా కాదు, నోట్లో గుట్కా ఉంటది, అందుకే మాట్లాడు. గుట్కా ఉంటదా? గుట్కా పాన్ పార్క్ కైని తెలుసా? ఏంద్రా ఏం చెప్పాను, టీమ్ లీడర్ అంటే ఇత్తనం. అప్పుడులో చంద్రన్న టీమ్ చేస్తే మా టీం వచ్చిపోసుకున్నారు మేము. నువ్వు సూపర్ రా, నాకు కూర్చోనా. థ్యాంక్ యూ రా. అన్నగా చెప్పడం వచ్చిపోయాను, గుట్కా ఏడు, కైని ఏడు, పాన్బర్గ్ ఏమి ఏడు. చూడు ఆను, చూడు ఎంత ఫ్రెష్గా ఉంటాడు, చూడు ఎంత ఫ్రెష్గా ఉంటాడు. ఇంకో విషయం తెలుసా? మన అందరం ఒక డ్రైవర్ పడతా, అన్న రెండు డ్రైవర్లు వేసుకుంటాడు. ఇవన్నీ చెప్పలేదు, ఇవన్నీ చెప్పలేదు. ఇంకెవరు రష్మి పెళ్ళికి ఎవరు వస్తున్నారు? ఇంకా ఎవరు వస్తున్నారు ఏంటన్నా? మన చంటన్న వస్తున్నాడు. చంటియా? వాడిని ఎందుకు పిలిచారు? అది కాదన్నా, మంచి టీమ్ లీడర్ జబర్దస్త్ లో బాగా చేశాడు. ఏం చేశాడు తొక్క, ఏం చేశాడు తొక్క. సర్లన్నా 8 మంది టీమ్ లీడర్లు ఇచ్చాడు, ఏం తక్కువ అనుకున్నావు? 8 మంది రాజకీయ నాయకులు ఇచ్చినట్టు చెప్తానేంటి? టీమ్ లీడర్ కంటెస్టెంట్ ఇచ్చాడు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్నారు వాళ్ళు కూడా. అమ్మో వాడు ఏంట్రా అసలు. ఇప్పుడేరా నీ గురించి చెప్తున్నా, స్నేహితుడు అంటే ఈడు నాకు. పెద్ద మాట అన్నాడు సార్. ఎంతమంది టీమ్ లీడర్ని ఇచ్చాడు? ఈడు 8 మందిని ఇచ్చాడు. వాడు ఇచ్చేసి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. సరే మనం అందరం వచ్చో, ఇంకెవరు వస్తున్నారు? ఎవరండన్నా? తాగుబోతు రమేష్ అన్న వస్తున్నాడు. నంది అవార్డు గ్రహీతను పట్టుకొని నెత్తు అన్నావు నువ్వు. రే నంది అవార్డు వచ్చిందని వాడు చెప్తున్నాడు కానీ ఎప్పటికి తెలియదు. అదేంటి అన్న, సినిమాల్లో మీకంటే ముందు స్టార్ ఎవరికి ఇస్తారే? ఎవరికి ఇస్తారాడు? అబ్బతమ్ముడు అబ్బతమ్ముడు అని ఒక డైలాగ్ పెట్టుకొని తిరుగుతున్నాడు తప్పితే. ఎవరికన్నా తాగుబోతు రమేష్ అన్నయ్య? తాగుబోతు రమేష్ అయితే అడిగే ఎక్కువ. రమేష్ అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే రమేష్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఎస్క్యూస్ మీ, ఫ్రిడ్జ్ లో బీర్ పెట్టాను తీసుకునేది, ఫ్రిడ్జ్ లో బీర్ పెట్టాను తీసుకునేది. రండి అన్న కూర్చోండి, ఆనంద సమయంలో తాగుదాం. వాస్తవానికి జబర్దస్త్ అంటే మీరు. థ్యాంక్ యూ. మీ పంచులు, ఎస్క్యూస్ మీ, నీ ప్రాస. లేదు రిమోట్ ఎక్కడని తెలియదు, ఒకే ఛానల్ పోతుంది టీవీలో, రిమోట్ మారుతుందా?
సరే గానీ అరే మందు తెచ్చారా, స్టఫ్ తెచ్చారా? అరే అన్న స్టఫ్ మర్చిపోయాను, స్టఫ్ పట్టుకొస్తా. స్టఫ్ తీసుకురా. అరే ఎంతైనా మీ ఇద్దరు బాండింగ్ అదిరిపోయిందిరా. ఎవరిద్దరిది అన్న? మీ ఇద్దరిది. ఒక నంబర్ ఇవ్వకపోతే వారం రోజులు అలుగుతాడు తెలుసా అతను? అవునా? ఆడితో తిరిగే చెడిపోయినా నేను, లేకపోతే ఎంత మంచిగా తెలుసా నేను? అది మా ఇద్దరు బాండింగ్ మామూలు కాదు. అసలు చూసారా సార్ డబుల్ యాక్షన్? అసలు శ్రీదేవిలో మా బాండింగ్ కనెక్ట్ అయిన తర్వాత రోజు ఫోన్ లో గంట అయినా మాట్లాడుకుంటా. అసలు నంబర్ తనకు దొరికితే నాకు ఇస్తుంటాడు, నాకు దొరికితే తనకి ఇస్తుంటాను. నాకురే నాకోసం ఏమన్నా చెప్పు, నిజం చెప్పు. నేను మాట్లాడేంటయ్యా, నువ్వు చంద్రన్న గురించి మాట్లాడలేదా? చంద్రన్న చంటన్న గురించి మాట్లాడలేదా? చంటన్న తాగుపోతు రమేష్ అన్న గురించి మాట్లాడలేదా? ఈ మధ్యలో అసలు ఏమీ తెలియకుండా ఎవరి గురించి మాట్లాడినా? అమాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఇతనే. ఎవరైనా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్ళండి. ఇక రియాజ్ వెళ్తున్నాడు, వెళ్ళరా. రియాజ్ రా, నువ్వు వెనక్కి ఎందుకు రా? ముందుంటేనే తెలియవు కదా, మళ్ళీ వెనక్కి ఎందుకు? నీకు ఎవరైనా వెనక్కి వెళ్తే మాట్లాడాలని ఉందా ఇక్కడ ఉన్న వాళ్ళలో? పండు పండు పండు, పాప వాళ్ళు అడుగుతున్నాడు. ఒకసారి వెనక్కి వెళ్ళి ఇప్పుడు నీ మనసులో పండు గురించి ఏముంటాయి చెప్పి. ఎందునా పండు ఎందుకు ఇక్కడికి వచ్చి వేస్టా? కాదురా, వాడు మంచి డాన్సర్ రా. బావగారు వచ్చేటి వేల 100 మిలియన్. బావగారు వెళ్ళేటి వేల ఏమైందే? బావగారు వెళ్ళేటి వేల ఏమైందే? పండు బావ మాత్రం అబ్బా సూపర్, మొన్న డాన్స్ చేశాడు చూడది. బావగారు వచ్చే టీవీల సరే ఎలాగో వచ్చావు కదా పండు, నీకు ఎవరైనా వెనక్కి వెళ్ళాలనుందా? ఒకసారి నువ్వు వెళ్తావా, ఒకసారి నువ్వు వెళ్తావా? నాకెందుకో రష్మి ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఎందుకంటే ఆవిడ పెళ్లి కదా. రష్మి ఒక్కసారి రా. అది ఏదైనా రష్మి లవ్ ట్రాక్ అదిరిపోయేదిరా. ఏరా లవ్ ట్రాక్? ఏంట్రా మంచి ట్రాకే కదరా. బట్ గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. మాస్టర్లు ఇక్కడ ఉన్నారు. అమ్మా మీకు అనిపించింది స్కిట్ చాలా బాగుంది. మీ రియల్ క్యారెక్టర్ తెలిసింది. బ్యాక్ లో ఉన్నా ముందు మాట్లాడేది, ముందు ఉన్నా బ్యాక్ లో మాట్లాడేది. వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ రా. వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ రా అంట. థ్యాంక్ యూ మాస్టర్. బావ మాస్టర్ నాకు అలవాటు. అమ్మ రాశారు మాస్టర్. సూపర్ సూపర్ సూపర్. దీని తర్వాత ఇలాంటి స్కిట్ లా చేయకూడదు. వీడు మిక్స్ అవుతే గ్యారంటీ నా నవ్వు. బట్ ఇప్పుడు ఏంటి తెలియదు, ఇందుకు రాలేదు అని తెలియదు నాకు. చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.